హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ మా అమ్మమ్మ చేసిన సకినాలు చూపిస్తాను. అది బియ్యం పిండితో చేసిన సకినాలు. అవి డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. స్పూన్స్, బౌల్స్, ఇంకా రెగ్యులర్గా చేసే సకినాలు కూడా ఉన్నాయి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, నువ్వులు, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, ఇంకా హాట్ ఆయిల్. గ్రీన్ చిల్లీ పేస్ట్ ఎలా చేసుకోవాలంటే, ముందు కొన్ని గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, సాల్ట్, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా 2 గ్లాసెస్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండిలో 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల గ్రీన్ చిల్లీ పేస్ట్, ఇంకా 1 స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక హాట్ ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ లేకపోతే ఇలా పెద్ద స్పూన్ తీసుకొని 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రొట్టె పిండి, చపాతి పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకోవాలి. పిండి ఇలా అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు దాంట్లో కొంచెం పిండి తీసుకొని ఇలా సకిలాల్లా రౌండ్గా అల్లుకోవాలి. ఇవి షేపును బట్టి కూడా టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. ఇలా రౌండ్గా చేసుకుంటే టేస్ట్ కొంచెం బాగా వస్తుంది. ఇలా రౌండ్గా అల్లుకోవాలి సరిగ్గా. ఇవన్నీ మీడియం ఫ్లేమ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో బ్రౌన్ కలర్ వచ్చాక అవి బయటికి తీయాలి. బయటికి తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. గరిటెతో ఇలా బయటికి తీయాలి. అవి తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒక బౌల్కి ఆయిల్ అంటించి దానికి ఇలా రౌండ్గా సకిలాల పిండి అల్లుకోవాలి. వీటిని గిన్నె సకిలాలు అంటారు. ఫస్ట్ టైం చేసినప్పుడు రాదు, కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. మీకు కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి రాదు. ఇది ఇలా రౌండ్గా అల్లుకున్నాక వేడి చేసిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ గిన్నె సకిలాలంటే మాకు చాలా ఇష్టం, అందుకే మా అమ్మమ్మ ఎప్పుడు మేము వచ్చినప్పుడల్లా చేస్తుంది. మధ్యలో గ్యాప్ వస్తే దాన్ని పిండితో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని గరిటెతో డీప్ ఫ్రై చేయాలి. డైరెక్ట్గా వేస్తే మన మీద ఆయిల్ పడుతుంది, సో ఇలా గరిటెతో ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. అది ఎక్కువ మునిగట్లేదు కాబట్టి దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి, లేకపోతే అక్కడ మొత్తం పిండి పిండిగా వస్తుంది. ఇప్పుడు ఇలా దీన్ని రివర్స్ చేసుకున్నాం కదా, సో ఇలా
మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే ఉంచాలి. బ్రౌన్ కలర్ వచ్చింది సో దాంట్లో ఉన్న ఆయిల్ అంతా ఒంపేసేయాలి. అది గడ్డతో ఒక పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ అది వేడిగా ఉన్నప్పుడే తీస్తే మనకు కాలుతుంది, సో చల్లారాక అదే ఊడిపోతుంది. మీకు బయట జారుతున్నట్టు అనిపిస్తే లోపల కూడా చేసుకోవచ్చు. లోపల బౌల్కి ఆయిల్ అంటించుకొని ఇలా మొత్తం రౌండ్గా అల్లుకోవాలి సక్లాల్లా. ఇలా రౌండ్గా అల్లుకున్నాక ఇక్కడ కూడా మధ్యలో గ్యాప్ వస్తే దాన్ని కూడా పిండితో కవర్ చేసేసుకోవాలి. ఇలా గ్యాప్ వచ్చింది సో మా అమ్మ కవర్ చేసేస్తుంది పిండితో. ఇలా దీన్ని కూడా మెల్లగా గట్ట మీద పెట్టుకొని ఆయిల్ వేసేయాలి. ఇలా ఆయిల్ గరిటెతో దాంట్లో బౌల్లో వేసేయాలి, వేసుకోవాలి కొంచెం కొంచెం. ఇది డీప్ ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే ఆయిల్లోనే ఉంచాలి. ఇప్పుడు డీప్ ఫ్రై అయింది సో ఆయిల్ అంతా బయటికి ఉంపేసేయాలి. ఇది అప్పుడే ఊడిపోయింది. బౌల్ లాగానే కరెక్ట్ షేప్లో వచ్చింది. ఇలా దీన్ని కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బౌల్ చల్లగా అయిపోయింది కదా, అందుకే దీన్ని సపరేట్ చేసుకోవాలి. ఇది చల్లగా అయిపోయా, బౌల్ చల్లగా అయిపోయినందుకు సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్పూన్స్ మొత్తం పిండి స్పూన్కి ఇలా అప్లై చేయాలి. ముందు అది పెట్టే ముందు ఆయిల్ అప్లై చేయాలి దానికి, తర్వాత పిండి ఇలా పెట్టాలి. మరీ మందంగా పెట్టొద్దు, మరీ పలుచగా పెట్టొద్దు, కొంచెం మీడియంగా పెట్టాలి. మందంగా పెడితే అది పిండి పిండి వస్తుంది, పలుచగా పెడితే ఇరిగిపోతుంది. సో ఇలా పెట్టాలి నార్మల్గా. మిగిలిన పిండి తీసేయాలి. ఇది ఏమన్నా కొంచెం గ్యాప్స్ కానీ వస్తే దాన్ని కూడా కవర్ చేసేసుకోవాలి. ఇలా దాన్ని ఆయిల్లో వేయాలి. ఇప్పుడు బౌల్స్కి స్పూన్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లోనే వేయాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది, ఆ స్పూన్స్ కూడా ఊడిపోతాయి, ఊడిపోయాయి కూడా. ఇప్పుడు బౌల్స్ స్పూన్స్ రెడీ. దీంట్లో మనం తినేవి కానీ వేసుకొని తినొచ్చు, ఇంకా స్పూన్స్ బౌల్స్ కూడా తినొచ్చు. ఇవి చూడ్డానికి చాలా బాగుంటాయి, ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి ఫంక్షన్స్లో కూడా డెకరేటింగ్ ఐటమ్స్లో పెడతారు. ఫ్రెండ్స్, సక్లాలతో చేసిన ఈ స్పూన్స్ బౌల్స్ చాలా బాగున్నాయి. మా అమ్మమ్మ చేసిన సక్లాలు మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.